అందరికీ నమస్కారం. నా పేరు కె శివకుమార్. నేను తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్న పంట వరి. దీనిని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకుంటే ఎంతో లాభదాయకం. ఈరోజు దొళ్ళ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి తయారీ యాజమాన్యం ఎలా చేసుకోవాలో కొంతమంది రైతులకు చేసి చూపించబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి తయారీ యాజమాన్యం తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ పద్ధతిని శ్రీనివాస్ గారి పొలంలో చేసి తెలుసుకుందామా? అలాగేనండి, చేసి చూపించండి. సాధారణంగా మనం ఒక ఎకరా వరి పొలానికి 5 సెంట్లు నారుమడిని సిద్ధం చేసుకుంటాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం 5 సెంట్ల నారుమడిని తయారు చేసుకోవడానికి 10 కేజీల ఘనజీవామృతం, 10 కేజీలు బాగా మాగిన పశువుల పెంట అవసరం అవుతాయి. వీటితో పాటుగా 10 కేజీల వేపపిండి కూడా సిద్ధం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నారుమడి తయారీని క్రమ పద్ధతిలో వివరిస్తారా? అలాగే భాస్కర్ గారు, ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తూ నేర్చుకుందాం. మొదటగా నారుమడి కోసం ఎంపిక చేసుకున్న పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. దుక్కి దున్నేటప్పుడే 10 కిలోల ఘనజీవామృతాన్ని 10 కిలోల బాగా మగ్గిన పశువుల పేడను జల్లుకోవాలి. వీలైతే 10 కిలోల వేపపిండిని కూడా జల్లుకోవాలి. ఘనజీవామృతం, పశువుల గెత్తం, వేపపిండి చల్లుకునేటప్పుడు నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. మీరు చెప్పినట్లు దుక్కు దున్నేటప్పుడు ఘనజీవామృతం, పశువుల గేత్తం, వేపపిండి చల్లుకున్నాం కదండి, దీని వల్ల ఉపయోగాలు ఏమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు ఇంద్ర. ఘనజీవామృతం భూమిలో జల్లుకోవడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. అలా పెరిగిన సూక్ష్మజీవులు భూమిలో ఉండే పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తాయి. వేపపిండి భూమిలో ఉండే చీడపీడలను రాకుండా అరికడుతుంది, అలాగే మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది. ఈ విధంగా ఘనజీవామృతం, పశువుల గెత్తం, వేపపిండి వేసుకున్న తర్వాత ఇంకేం చేయాలండి శివగారు? ఒకవేళ ఇలా మెట్టనారుమడి అయితే బీజామృతంతో వరి విత్తనాలను విత్తన శుద్ధి చేసిన తర్వాత చల్లుకోవాలి. మీకు తెలుసు కదా, అలా విత్తనాలు చల్లిన తర్వాత మండలాగాలి. ఇప్పటి వరకు మెట్టలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దంప నారుమడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దంప నారుమడి తయారు చేస్తున్నప్పుడు దమ్ములో 10 కేజీల ఘనజీవామృతం, 10 కేజీల బాగా చివుకన పశువుల గెత్తం వాడుకోవాలి. అలాగే వీలైతే దమ్ములో 10 కేజీల వేపపిండి కూడా వాడుకోవచ్చు. ఈ శ్రీనివాస గారి దంప నారుమడిలో 10 కేజీల ఘనజీవామృతం, 10 కేజీలు బాగా చివుకిన పశువుల గెత్తం, 10 కేజీలు వేపపిండి వేసి దమ్ము చేశారు కాబట్టి ఇప్పుడు విత్తనాలు చల్లుకుందాం. ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత మండిగట్టి నారుమళ్ళ చల్లుకోవాలి. ఈ నారుమడిలో వరి విత్తనాలు చల్లుకున్నాం కదా, 15 రోజుల తర్వాత వచ్చి ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలో కలిసి తెలుసుకుందాం. 15 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దామండి శివగారు.
ఈ దంపనార్మల్లో విత్తనాలు వేసుకొని 15 రోజులైంది కదా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం. ముందుగా ఈ 5 సెంట్ల నార్మల్లో 10 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేసుకోవాలి. శివగారు, ఈ నీమాస్త్రం ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలేంటి? ఈ నీమాస్త్రాన్ని ఆవు పేడ, ఆవు మూత్రం, వేపాకుతో తయారు చేస్తామండి. ఈ నీమాస్త్రం గుడ్డు దశను, రసం పీల్చే పురుగులను, చీడపీడలను నివారించుకోవడానికి ఉపయోగపడుతుందండి. అందుకు ఈ నీమాస్త్రాన్ని 15 రోజుల నారుమడిపై పిచికారీ చేసుకోవాలి. ఈ 5 సెంట్ల నారుమడికి 10 లీటర్ల నీమాస్త్రాన్ని పిచికారీ చేసుకుందాం. ఈ నారుమడి యాజమాన్య పద్ధతిలో నీమాస్త్రాన్ని పిచికారీ చేయడమే కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా? నారు ఏపుగా పెరిగేందుకు 10 లీటర్ల ద్రవజీవామృతాన్ని నీటి ద్వారా పారించాలి. ఈ ద్రవజీవామృతాన్ని నీరు, ఆవు పేడ, ఆవు మూత్రము, పప్పు దినుసుల పిండి, బెల్లము, గుప్పెడు పుట్టమట్టి కలిపి తయారు చేస్తామండి. ఈ యాజమాన్య పద్ధతులే మెట్టవారి నారుమడిలో కూడా వర్తిస్తాయి. మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నారు 4 ఆకులు వచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటే ఎక్కువగా పిలకలు వస్తాయి. శ్రీవరి పద్ధతిలో అయితే 10 నుండి 12 రోజులు నారును నాటుకోవాలి. వరి నారు దశలోనే కాండం తొలచే పురుగును సమర్థవంతంగా నివారించడానికి కాండం తొలచే పురుగు లూర్ను ఉంచిన లింగాకర్షక బుట్టలను 4 నుండి 6 వరకు ఈ నారుమడిలో పెట్టుకోవాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి తయారీ విధానాన్ని, యాజమాన్య పద్ధతులను మాకు వివరించినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదములండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి తయారీ, దాని యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేద్దాం, ఖర్చులు తగ్గిద్దాం, మంచి దిగుబడిని పొందుదాం, అలాగే ఆరోగ్యకరమైన మంచి పంటను ప్రజలకు అందిద్దాం. ధన్యవాదములు.